తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరియు అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి మద్దతుగా తన నివాసంలో దీక్ష చేయబడుతున్న దేవర్ల మురళి గారు. రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవర్ల మురళి మాట్లాడుతూ, వెంటనే ప్రతి పేద కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. మూసివేసిన అన్నా క్యాంటీన్లను వెంటనే తెరవాలి. చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలి. ధాన్యం, పండ్ల తోటల ఉత్పత్తులను ప్రభుత్వమే కొనాలి. సెరికల్చర్, ఆక్వా పౌల్ట్రీ రైతాంగాన్ని ఆదుకోవాలి. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, ఇతర అధికారులకు రక్షణ కిట్లను అందించాలి. ఇవన్నీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌరవనీయులు, ప్రీతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరి అనంతపురం శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి మద్దతుగా ఈరోజు 12 గంటల దీక్ష తలపెట్టాం. తెల్లారి 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఈ దీక్ష కొనసాగుతున్నది. ఈ దీక్ష ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ఇప్పుడు ప్రభుత్వం ఇట రాష్ట్రంలో దేశంలో కరోనా వైరస్ మరి కొన్ని ఆంచలు బిగించారు. దాదాపు నిన్న 14వ తారీఖే ఈ ఆంచల్ని ఎత్తేస్తానని చెప్పి సూచన చేశారు. కాకపోతే రాష్ట్రంలో ఎక్కువగా ఈ కరోనా మహమ్మారి అంచెలంచెలుగా దేశవ్యాప్తంగా పాతకపోతున్నది. అతి తీవ్రంగా కేసులు కూడా రోజు రోజుకు ఫాస్ట్గా కేసులు పెరుగుతున్నాయి. దీని నుంచి 2వ విడత కూడా మరి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ మళ్ళా మే 3వ తారీఖు వరకు కూడా పొడిగించారు. దీని భాగంగా ఎంతోమంది నిరుపేదలు, కార్మికులు, రైతాంగం మరి అన్ని రంగాలకు సంబంధించిన వారు ఈరోజు చాలా ఇబ్బందిగా జీవనం సాగిస్తున్నారు, ఇబ్బందిగా గురవుతున్నారు. కాబట్టి దీనికి మా నాయకుడు ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేశాడు. మరి ఎవరైతే ఈ యొక్క కరోనా వైరస్ బాధితులుగా ఎవరైతే ఇండ్లలో ఉన్నారో, ప్రజలు 5 కోట్ల ఆంధ్రులు, వాళ్ళకి ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేసింది. రెండోది చంద్రన్న బీమా, ఖచ్చితంగా చంద్రన్న బీమా కానీ అది కూడా ఖచ్చితంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రెండోది పేదవాడికి మరి అన్నా క్యాంటీన్ ద్వారా కూడా అన్నం పెట్టే క్యాంటీన్ని ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసేసింది. వెంటనే అన్నా క్యాంటీన్ తెరిపించి ప్రజలకి అన్నం పెట్టి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. రెండోది రైతులు ఈరోజు మొత్తం ఈ వైరస్ వచ్చిన తర్వాత మరి అరటి, పొప్పాయి కానీ, మరి టమాటా కానీ, వరి కానీ, మరి రకరకాలుగా పండ్లు, ధాన్యాలు కూడా ఈరోజు మద్దతు ధర లేకుండా రైతు నష్టపోయే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ప్రభుత్వమే దీన్ని సరైన రేటుకు కొనాలని ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈరోజు మరి అన్ని రకాలు కూడా న్యాయం చేయాలని. రెండోది ఎవరైతే ఈ కరోనా వైరస్ నుంచి అతి ఏకంగా పోరాడుతున్న పోలీసు యంత్రం కానీ, వైద్య సేవలకు కానీ, మరి మీడియా జర్నలిస్టులకు కానీ, మరి ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది కానీ, మరి పంచాయతీరాజ్ సిబ్బందికి కానీ, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని, వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకుపోవాలని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. దాని భాగంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పనిచేయాలి. ఈ కరోనా వైరస్ నుంచి కలిసి మలిసి మీ మంత్రివర్గం అంతా కూర్చొని చర్చించి ఈ వైరస్ ని ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రపంచం నుంచి పారిపోయేదానికి ప్రయత్నాలు ఏం చేయాలి, ప్రజల్ని ఎలా కాపాడాలనే దానికి ప్రభుత్వం
కృషి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అయితే ఏత నిర్ణయంతో పోతున్నది, ఈ ప్రజల ప్రాణాల కన్నా ప్రజల మనోభావాల కన్నా జగన్మోహన్ రెడ్డికి స్థానిక సమస్యల ఎన్నికలు ముఖ్యమంత్రి ఉన్నాడు. మొన్న ఈ యొక్క 14వ తారీఖుకి ఈ ఆంచలు ఎత్తేస్తే అతి వేగంగా మరి ఎన్నికలు మొన్న వచ్చిన ఎన్నికల అధికారితో మరి మీరంతా సిద్ధంగా ఉండండి, ఎన్నికలు వెళ్ళాలా ఏదైతే మనం దౌర్జన్యంగా రౌడీయుజంగా చేసి ఇనామశంగా కొన్ని చేసుకున్నాము మనం అవి దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నది వైఎస్ఆర్ పార్టీ. దాన్ని పక్కన పెట్టాలా, ఈరోజు రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు చూస్తా ఉన్నది. ఇటు ముందు ముఖ్యమంత్రి ప్రపంచంలోనే ఎవరు లేదు. ఇది 205 దేశాలలో ఈ కరోనా వైరస్ మహమ్మారి ఎవరిని తులిపేసుకోబోతున్నదో అతి యాగంగా మరి కిలోమీటర్ల యాగంగా పరిగెత్తున్నది. మరి దీన్ని అడ్డుకట్టేయాలా, ఎట్లా ప్రజలను రక్షించుకోవాలని మన అందరూ భావిస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఒకే రాజకీయాల మీద తప్ప చేరే దాని మీద లేదని కూడా అందరూ ఇదే అంటున్నారు. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మీరందరూ ఇప్పుడు చిత్తశుద్ధితో పనిచేయాలా. ఈరోజు ఆటో కార్మికులు, దొబ్బుల బండి కార్మికులు, రిక్షా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, బీడీ కార్మికులు, అన్ని రంగాలకు సంబంధించిన కార్మికులు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే తెలుగునాడు స్టేడియం టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా నేనున్నాను కాబట్టి కార్మికుల వ్యవస్థ గురించి నాకు బాగా తెలుసు. అందుకని దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి కార్మికుడికి, ప్రతి రిక్షా కార్మికుడికి, ప్రతి ఆటో కార్మికుడికి 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ రోజు చాలా మంది వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ మరి ఇంట్లో కిరాయి ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు. వాళ్ళకి కూడా మేము మా యొక్క నాయకుడు ఆధ్వర్యంలో వాళ్ళకి కూడా కొంచెం మేము సానుభూతి మేము తెలియజేసేది ఏమంటే వాళ్ళకి కూడా 3 నెలలు మీరు టైం ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఈరోజు రిక్షా ఆటో పోతే 400 రూపాయలు 300 రూపాయలు తెచ్చుకుంటే వాళ్ళ జీవనం కానిచ్చి మీ రెంట్ కట్టేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేదు కాబట్టి అందుకని దయచేసి మేము ఒకటే కోరుతున్నాం, ఈ ప్రభుత్వానికి మా నాయకుడు ఏదైతే ప్రతిపాదన పెట్టాడు ఆయన్ని ఖచ్చితంగా నెరవేర్చాలని, దాని భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నిజవర్గాలలో ఈరోజు అన్ని ఇక్కడ గల దీక్షలు ఎవరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో దీక్ష చేపడుతున్నారు. అదేవిధంగా అనంతపురంలో మాజీ శాసనసభ్యులు మరి దీక్ష చేపడుతున్నారు. ఆయన మద్దతుగా నేను రాష్ట్ర వడ్డల మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా మరి టీఎన్టీసీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకు మద్దతుగా నేను కూడా ఈరోజు దీక్ష చేపడుతున్నాను కూడా మా దానికి మా సంఘం నాయకులంతా కూడా ఇచ్చేసి మద్దతు తెలిపిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి మీడియా సోదరులకు కానీ పత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిత్యపాత్రిగా పనిచేస్తున్నది మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి గాలి కుదిరి పెట్టింది మేము ఒకటే తెలియజేస్తున్నది. నిన్నగాడు చూశారు మరి చంద్రబాబు నాయుడిని పదే పదే ఇంట్లో కూర్చోండవు, హైదరాబాద్ లో కూర్చోండవు, హైదరాబాద్ లో ఉన్నావు అని. మరి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం మరి మరి మన నరేంద్ర మోడీ ప్రధాని ఎక్కడో అక్కడనే ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలని సూచన మేరకే ఈరోజు మా నాయకుడు ఇంట్లో ఉన్నారు. మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా మరి 9 సంవత్సరాలు హైదరాబాద్ లోనే లోటస్ పాయింట్ లో ఉండి మరి పాదయాత్ర అని రాష్ట్రం అంతా దిగారు. మరి అసెంబ్లీకి కూడా 2 సంవత్సరాలు రాకుండా ఎగరగొట్టి ప్రజలకు రావాల్సిన హక్కులు కూడా అసెంబ్లీలో మాట్లాడలేని నాయకుడు ఈరోజు మాట్లాడలేని ఎమ్మెల్యేలు మా నాయకుని గురించి ఈరోజు మాట్లాడే నైతిక ఇనువలేదు. మీరు నిత్యపాతంగా ఎక్కడ పనిచేయలేదు, అవకాశవాదులుగా మీరు పనిచేస్తున్నారు. మీరు ఈరోజు ఒకటే చంద్రబాబు నాయుడు లేదే ఈ రాష్ట్రంలో లోకం అనేసి లోపంగా పనిచేయలేని వైఎస్ఆర్ పార్టీకి మరి అవగాహన లేని వల్లే మా నాయకుడిని ఎంతోపైనా తలుచుకున్నారు. మా నాయకుడు అనేది అని ముఖ్యమంత్రికి ఈరోజు ఉంటే ఈ కరోనా వైరస్ నుంచి ప్రజల్ని ఎట్లా రక్షించుకోవాలా, ప్రజల్ని ఎట్లా కాపాడాలి, ప్రజలకి మరి ఈ యొక్క ప్రజల్ని ఆర్థికంగా మరి నిత్యావసర సరుకులు కానీ మరి భోజనాలు కానీ వాటర్ కానీ మందులు కానీ మెడిసిన్ కానీ రకరకాల సదుపాయాల్ని
మరి కలెక్టర్ దొరకకుండా మా శాసనసభ్యులు దొరకకుండా కానీ అందరి ద్వారా అందించి ఈ ప్రజల్ని ఆదుకునే ఘనత చంద్రబాబుది ఉండేది. అటువంటి నాయకులు లేదని ఈ రోజు అంతా కూడా అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని ఎంప్లాయీస్ కూడా ఈ రోజు అందరూ కూడా చంద్రబాబు లేని లోటు ఈ రాష్ట్రానికి కనపడుతున్నది ఆంధ్రప్రదేశ్. మరి ఈ రోజు ఇంత దారుణంగా ఉండాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడమే మనకు ఒక దురదృష్టం అని కూడా అందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మంత్రివర్గం ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఈ మాటల్ని పక్కన పెట్టి శీతలల్లో పనిచేసి ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల్ని ఈ కరోనా వైరస్ నుంచి కాపాడడానికి ఎట్లా ప్రయత్నించాలా, ఎట్లా ఈ కరోనా వైరస్ ని పారదోలని ప్రయత్నం చేయండి. కానీ రాజకీయాలు ఇప్పుడు మాట్లాడొద్దని కూడా మేము మీడియా ద్వారా పత్రికల్లో కూడా డిమాండ్ చేస్తున్నాము. మా నాయకుడు ఇదే చెప్పమని చెప్పాడు కాబట్టి ఇదే చెప్తున్నామని కూడా తెలియజేస్తున్నాం.